హలో ఫుడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ స్పెషల్ ఐడియాస్ ఇవాళ నేను మీ అందరికీ ఫేవరెట్ అయిన స్వీట్ ఐటమ్ చూపిపోతున్నాను అది హల్వా పూరి ఇది అచ్చం పూరిలాగా పొంగాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇంకా లేట్ చేయకుండా ప్రొసీజర్ చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వన్ కప్ ఆఫ్ మైదా తీసుకుంటున్నాను అందులోకి తగినంత ఉప్పు నియర్లీ వన్ టేబుల్ స్పూన్ అలాగే వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ సోడా ఉప్పు వంట సోడా అండి సోడా ఉప్పు నార్మల్ ఉప్పు పిండికి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత లైట్ లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా ఇది ప్రిపేర్ చేసుకోవాలి మనం ఈ పిండి ముద్ద అనేది దీన్ని ఎంత బాగా మసాజ్ చేస్తే అంత బాగా వస్తాయి మనకి పూరీలు సో ఇందులోకి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ మన హ్యాండ్కి అప్లై చేసుకొని మళ్ళీ ఈ చపాతీ పిండిని బాగా మసాజ్ చేసుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి క్లోజ్ చేసేసి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలన్నమాట మనకి పిండి అనేది ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి పిండి అనేది ఇంకా సాఫ్ట్గా వస్తుంది అందులోకి మనం హల్వా ప్రాసెస్ చూద్దాం ఒక పాన్ పెట్టుకొని అందులోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని మనం నట్స్ అనేవి వేయించుకోవాలి ఇది విడి హల్వాలోకైనా మనం తినొచ్చు ఇలా వేయించుకున్న నట్స్ లేదంటే మీకు నచ్చితే పూరీలో కూడా వేసుకోవచ్చు ఇంకో టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని ఇందులోకి వన్ కప్ ఆఫ్ రవ్వని తీసుకోవాలి సూజీ రవ్వ హై ఫ్లేమ్ అస్సలు అండి ఎన్మటే కలర్ మారి మాడిపోతుంది లో ఫ్లేమ్ లో దోరగా వేయించుకోవాలి ది స్మెల్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా ఇప్పుడు రెండు కప్పులు వాటర్ తీసుకోవాలి అది బాగా మరిగేంత వరకు చూసుకోవాలి ఈ విధంగా బాగా బబుల్స్ వచ్చినప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న సూజీ రవ్వని ఇందులోకి యాడ్ చేసుకోవాలి విత్న్ సెకండ్స్లో మనకి హల్వా అనేది రెడీ అవుతుంది ఇది బాగా మరిగినట్టయితే వాటర్ ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్ చాలండి వాటర్ ఆల్రెడీ బాగా బాయిల్ అయ్యాయి కాబట్టి అమ్మంటే ఈ హల్వా అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ మీకు స్వీట్ కనుక ఎక్కువ నచ్చకపోతే వన్ కప్ ఆఫ్ తీసుకోండి షుగర్ అనేది లేదంటే వన్ అండ్ హాఫ్ కప్ కూడా తీసుకోవచ్చు ఈ షుగర్ మొత్తం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి సో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి పూరిలోకే కాదు విడిగా కూడా తినచ్చు ఈ హల్వా అనేది షుగర్లో ఉన్న వాటర్ కరిగి మనకి ఇంకా సాఫ్ట్గా వస్తుంది ఈ హల్వా అనేది ఇందులోనే ఓ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోవాలి ఇది మీ ఛాయిస్ గీ వేసుకుంటే బాగుంటాయి స్వీట్స్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి మళ్ళీ సో ఇప్పుడు మనకి స్వీట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా హల్వా పూరి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా హల్వా అనేది మనం రౌండ్గా బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మీకు నచ్చిన సైజ్ తీసుకోవచ్చండి సో ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాను బాల్స్ అనేవి వీటిపైన క్యాష్యూ నట్స్ వేసేసి డైరెక్ట్గా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయి కూడా సో ఇప్పుడు మనం మైదా పిండి ఓపెన్ చేసి చూద్దాం సో ఈ విధంగా సాఫ్ట్గా ఉంటుంది ఇంకో టూ టు త్రీ మినిట్స్ పాటు దీన్ని మసాజ్ చేసుకోవాలి మనం ఇది ఎంత బాగా మసాజ్ చేస్తే అంత బాగా పొంగుతాయి పూరీలు సో ఈ విధంగా ఇవి కూడా ఒక ముద్దగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కవర్ మీద నేను ఆయిల్ రాసి దాని మీద ఈ పిండిని అనేది ప్లేస్ చేశాను సో ఈ విధంగా హ్యాండ్తో స్ప్రెడ్ చేసుకోవాలి మధ్యలో మనకి స్వీట్ ఉంది కదా హల్వా అనేది ప్లేస్ చేసి నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా మళ్ళీ బాల్గా చేసుకోవాలి మీకు కనుక ఫోల్డ్ చేసిన వన్ సైడ్ పిండి కనుక ఎక్కువ ఉంటే అది తీసేసుకోవచ్చు తీసి పక్కన పెట్టేసుకోవచ్చు ఇంకా రౌండ్గా పూరీలాగా హ్యాండ్తోనే ప్రెస్ చేసుకోవాలి మళ్ళీ చపాతీ కర్ర పెట్టామంటే అది మళ్ళీ బ్రేక్ అవ్వటం కానీ అలా అవుతుంది సో మ్యాక్సిమమ్ హ్యాండ్తోనే బెటర్ ఇది ఈ విధంగానే మిగతాయన్నీ కూడా చేసుకోవాలి సో చూసారు కదా పూరి ఎలా ప్రెస్ చేయాలో ఇంకా మనకి ఫ్రై ఒక్కటే ఉంది ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని అందులోకి ఈ పూరి అనేది ప్లేస్ చేయాలి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలన్నమాట సో ఈ పూరీని అట్లా కాడితో అలా కదిలిస్తూ ఉంటే లాగా పొంగుతుంది సో చూసారు కదా ఇది ఎక్కువ కలర్ మారక్కర్లేదు మీరు కావాలంటే ఇంకా కాసేపు ఉంచుకోవచ్చు కానీ ఇలా తీసేస్తే బాగుంటాయి ఇది వేడిగా తింటే ఒక టేస్ట్ చల్లారక తింటే ఒక టేస్ట్ రెండు బాగానే ఉంటాయండి సో ఈ విధంగానే ఇంకా అన్నీ చేసుకోవాలన్నమాట పూరీలు చూసారు కదా మనకి ఈ విధంగా పొంగాయి పూరీలు లాగా సో ఇవి ఇంకా మనం టిష్యూ పేపర్ మీదకి షిఫ్ట్ చేసుకుందాం ఏమైనా ఆయిల్ ఉంటే అవి పోతుంది సో మన హల్వా పూరీ అనేది బా ఈజీగా రెడీ అయిపోయింది రిలేటివ్స్ అనుకోకుండా మన ఇంటికి సడన్గా వచ్చినప్పుడు ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ఈ హల్వా కూడా చాలా బాగుంటుంది పూరి లేకపోయినా ఇది చాలా సాఫ్ట్గా ఉంది కూడా మైదా మనం బాగా మసాజ్ చేసాం కదా సో అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేదు అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్